వివాదాస్పద స్వామి నిత్యానంద తమ కూతుర్లను కిడ్నాప్ చేశాడని మాజీ భక్తుడు జనార్దన్ శర్మ పెట్టిన కేసులో ఊహించని ట్విస్ట్ తెరపైకొచ్చింది. ఈ కేసు అహ్మదాబాద్లో హైకోర్టులో విచారణ సందర్భంగా జనార్దన్ శర్మ ఇద్దరు కూతుర్లు జడ్జితో వీడియో కాన్ఫరెన్స్లో షాకింగ్ విషయాలు తెలిపారు. తమ పేర్లను మా నిత్యానందిత, మా తత్వప్రియ ఆనందగా పరిచయం చేసుకున్నారు. బార్బడోస్ ఐలాండ్స్లో తాము ఉంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తాము స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నామని, భారత్కు తిరిగి వచ్చే ఉద్దేశమే లేదని అన్నారు. తమ తండ్రి జనార్దన్ శర్మ వల్లే తమకు ఇబ్బందులు వస్తున్నాయని అహ్మదాబాద్ హైకోర్టు జడ్జికి తెలిపారు. ఆయన వల్లే తమ ప్రాణాలకు హాని ఉందన్నారు. అయితే వారి స్టేట్మెంట్లను జడ్జి తోసిపుచ్చారు. మీరిద్దరూ ఎక్కడ ఉన్నా సమీపంలోని ఇండియన్ ఎంబసీకి జనవరి 16లోగా వెళ్లి కనిపించాలని ఆదేశించారు. ఓవైపు కిడ్నాప్ కేసు కోర్టులో విచారణ జరుగుతుండగా ఆ ఇద్దరు అక్కా చెల్లెలు ఓ వీడియో విడుదల చేశారు. తమ తండ్రి జనార్దన్ శర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు. నిత్యానందపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఇక్కడ తాము సంతోషంగా ఉన్నామని అన్నారు. Give a brief intro. So we have been living in this lifestyle of being brahmacharinis of Nityananda order and standing up for Sanatananda Dharma for 7 years now. And as a whole family, we have been living in this lifestyle, and we have our parents have stood by us throughout these years. But all of a sudden, just I think about 3 months before, I confronted him about a financial embezzlement, and confronted him about a financial embezzlement that he was involved in. And that's where the situation started turning out in a different way, where he started going out to the media and started harassing Swamiji. He started bad-mouthing about Swamiji, and in a very, very vulgar way. Bad-mouthing is just too simple word to use. But lying and spreading false allegations, that's what we have to say. Because not just lying, but spreading those allegations and unnecessarily character assassinating Swamiji and the entire hard work that Swamiji has done. And the other main thing is we being his daughters. So that currently the situation that we are facing, that we are forced to face by my own father, is very, very painful, where we are not able to build our future, what we have as a vision for our future, what we have envisioned for our life. We are not able to build for that right now. Instead, we are wasting our prime time in waging this war. And we just... మరోవైపు వరుస వివాదాల్లో చిక్కుకుని ఇక్కడి నుంచి పారిపోయి కైలాస పేరుతో సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్న వివాదాస్పద స్వామి నిత్యానంద మెడకు ఉచ్చు బిగుస్తోంది. నిత్యానందపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ద్వారా అనుమతి తీసుకుని వారెంట్ జారీ చేయాలని సూచించింది. దీంతో నిత్యానందపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. బెంగళూరులోని రామ్నగర్ పోలీస్ స్టేషన్లో గతంలో కెనడాకు చెందిన మహిళ నిత్యానందపై అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే రామ్నగర్ పోలీసులు కేసు దర్యాప్తులో జాప్యం చేయడంతో ఆ బాధిత మహిళ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిత్యానందపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి దర్యాప్తు ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరి కాసేపట్లో హెల్త్ ఫైల్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి టీవీ.